కీర్తన 136 22 తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఇప్పుడు చెప్పండి, దేవుని కృప ఉంటే అందులో ఎన్ని ఉన్నాయి? ఎవ్రీథింగ్, ఇట్స్ ఎ బిగ్ ప్యాకేజ్. పక్కన చెప్పండి, దేవుని కృప ఎంత శక్తివంతమైందా అని. గాడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ చీప్. ఇప్పుడు దేవుని కృప ఎవరి ద్వారా బయలుపరచబడుతుందో తెలుసా? నీ ద్వారా. గాడ్స్ వర్డ్ విల్ బి మేనిఫెస్టెడ్ through you. God's grace is manifested through you. చూద్దాం 23-24 చదవమ్మ. మనము దీన దశలనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఇప్పుడు చెప్పండి, దీన దశలోనే ఉంచుతాడా, లేకపోతే దాన్ని విడిపించి గొప్ప చేసి ఆ గొప్ప దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాడా? అంటే దావీదు రాస్తున్నాడు అన్నమాట, నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ గొప్ప దేశాన్ని ఇచ్చి ఆ దేశానికి నన్ను రాజుగా చేశాడు. ఎవ్రీ పర్సన్ హూ రిసీవ్స్ గ్రేస్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫినిష్. కృప పొందుకున్న ప్రతి ఒక్కడు గొప్పగా ముగించి తీరతాడు. గ్రేస్ ఈజ్ నాట్ చీప్. చదవమ్మ 24 మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను, ఆయన కృప నిరంతరము ఉండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఎంతమందికి ఇస్తున్నాడంట? సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడంట. అంటే రెక్కడ దగ్గర ఒక పరిస్థితి ఉంటుంది, కానీ అందులో ఇరుక్కుపోకూడదు. యోసేపు రెక్కడ దగ్గర ఒక పరిస్థితిలో ఉన్నాడు, కనుక ఇరుక్కుపోయాడా? మహిమ నుంచి అధిక మహిమకి. జీవితంలో దేవుడు అన్ని సంఘటనలు చూపిస్తాడు. కొంచెం కష్టము, బాధ, వ్యాధి, ఇబ్బంది అన్నీ హీ విల్ షో యూ స్టెప్. మరణ భయము, అవునా, ఆ భయము, ఆకలి బాధ, కొన్ని కొన్ని సంఘటనలు తీసుకెళ్తాయి, కానీ వాటి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇది నీకు 2 నెలలు మాత్రమే, ఈ వ్యాధి 3 నెలలు మాత్రమే, కానీ ఏది నిరంతరం ఉంటుంది? కృప. అంటే నీ జీవితంలో ఉండేవన్నీ టెంపరరీ, నీ కష్టాలన్నీ టెంపరరీ. అద్భుత రీతిగా ఉండేటువంటి ఈ ఘనమైన కృప నిరంతరము ఉండాలా, మిగిలినన్ని టెంపరరీ. అంటే దావీదు మరణ భయము, పాప భయము, అవునా, ఆయన కష్టాలు అన్నీ కూడా ఏమైపోయాయి? టెంపరరీ. నీవు దేవుని కృప ఒకసారి పొందుకున్నావు అనుకోండి, ఏం చేస్తావు తెలుసా? ఎప్పుడైనా నువ్వు అవిధేయతలో ఉంటుండగా కూడా దేవుడు నిన్ను కాపాడాడా? యా, సమ్టైమ్స్ గాడ్ డస్ దట్. యూ మేడ్ ఎ రాంగ్ డెసిషన్, ద డెవిల్ వాంట్ టు మెస్ యూ అప్, బట్ గాడ్ సెట్ యూ ఫ్రీ. అందరూ చెప్పండి, దేవుని కృప నా నిర్లక్ష్యములో కూడా పనిచేస్తుంది, దేవుని కృప నీ అవిధేయత కూడా పనిచేస్తుందని చూద్దాం. ఆది కాండము 19:16 అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకొని వచ్చి. ఇక్కడ ఎవరు తడువు చేస్తున్నారు సొదొమ గొమొర్రాలో? లోతు, లోతు భార్య, అతని పిల్లలు. బాగా ఆస్తి సంపాదించేశాడు, దూత చెప్తే పారిపో, ఏదుకోకుండా పారిపోవాలా. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? సొదొమ గొమొర్రా ఏమైపోతుంది, ఈ పాటికి మంట వచ్చి కాల్చేయాల. కానీ వీళ్ళు ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకొని అబ్రహాంతో పాటు వచ్చిన వాళ్ళు, అవునా. అందుకని ఏం చేశాడంట దేవుడు? అతని మీద యెహోవా కనికరపడి. ఇప్పుడు చెప్పండి, లోతు భార్య అవిధేయతలో ఉన్నారా, విధేయతలో ఉన్నారా, నిర్లక్ష్యంలో ఉన్నారా, లక్ష్యంలో ఉన్నారా? నిర్లక్ష్యంలో ఉన్నారు. అతని చేతిని, భార్య చేతిని పట్టుకుని, ఇద్దరిని పిల్లలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. దేవుని కృప నీకు తెలియకుండానే నీ అవిధేయతలో, నిర్లక్ష్యంలో కూడా పనిచేస్తుంది. గాడ్స్ గ్రేస్ విల్ వర్క్ ఫర్ యూ ఇన్ యువర్ ఇగ్నోరెన్స్. అంటే వెనకాల రూపింపబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. పక్కన చెప్పండి, నీ పట్ల చెడు తలంపులు కూడా వర్ధిల్లవు అనండి. ఇప్పుడు చెప్పండి, కృప ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? గాడ్స్ గ్రేస్ విల్ వర్క్. తలంపుకు రాకముందే తెలుసు అంట, ఎలాగ నిన్ను దాని నుంచి తప్పిస్తాను. అంటే నీ పొరపాట్లో, నీ నిర్లక్ష్యముల్లో కూడా పనిచేయు ఈ గొప్ప కృప. అందుకే ఎబ్బేజ్ ప్రార్థన చేస్తాడు, నీవు దాన్ని ఆశీర్వదించి దాన్ని కాపాడు ప్రభువా. పక్కన చెప్పు, ఈ వాక్యం తర్వాత కృప వేరుగా పనిచేస్తున్నాను నీ జీవితంలో. యా, గ్రేస్ స్టార్ట్స్ టు ఆపరేట్ అట్ డిఫరెంట్ లెవెల్ ఇన్ యువర్ లైఫ్ బై నోయింగ్ ది స్క్రిప్చర్. ద సేమ్ గాడ్ బై దిస్ వర్డ్, ది వెరీ బేసిక్ బట్ వెరీ పవర్ఫుల్. చదవమ్మ ద్వితీయోపదేశ కాండము 4:31 నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడివడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపో. ఏం చేస్తుందంట దేవుని కృప? ఆయన కనికరం ఏం చేస్తుందంట? ఆయన చెయ్య విడవడు. అంటే అందుకే అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా ఎవరు లేపుతారు? అంటే నువ్వు పడిపోయిన చెయ్యి దశను పట్టుకునే ఉన్నాడా? పక్కన చెప్పు, చెయ్యి చూసి మాట్లాడు అనండి. నేను పడిపోయింది చూడక పట్టుకునే చెయ్యి చూడు అనండి. గాడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ చీప్, ఇట్ ఈస్ హోల్డింగ్ ద హ్యాండ్ ఈవెన్ దో హీ ఫాల్స్. అందుకే లేస్తాడు, అవునా కదా, ఎవరు లేస్తాడు? ఇప్పుడు చెప్పండి, దేవుడి కృప మధ్యలో ఆగిపోతుందా, పనిచేస్తూనే ఉంటుందా, వెనకాల పనిచేస్తుందా, నీ నిర్లక్ష్యంలో పనిచేస్తుందా, అన్ని రకాలుగా పనిచేస్తుందా? శత్రువుల్లో ఇప్పుడు చెప్పండి, ఆయన కృప పొందుకునేవాడు సామాన్యంగా ఉండగలడా? అసంభవము. ఈ రోజు నుంచి వాక్యం విన్న వాళ్ళందరూ అసాధ్యులు. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ మ్యాన్. పక్కన చెప్పండి, ఈ రోజు ఈ కృపని అసాధ్యుడిగా, అసాధ్యురాలుగా మారుస్తుందన్న. గ్రేస్ ఈజ్ నాట్ చీప్. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నా చేయి పట్టుకున్నాడు ఆయన. చదవండి, పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. అంటే
ఏ ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో పెండింగ్, అవన్నీ నీకు వచ్చి తీరతాయి. ఎన్ని వాగ్దానాలు 31st నైట్ 1st వచ్చాయో, అప్పుడప్పుడు చదువు వాగ్దానాలు వచ్చాయో, ఇప్పుడు రాసుకున్నావో పేపర్ మీద ఏమైనా అన్నావో, అవన్నీ నెరవేరి తీరతాయి. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు పాస్. స్టే. అందుకు చెప్పండి, దేవుడు ఏం చేయట్లేదని వెళ్ళిపోవడం మంచిదా? కష్టాల్లో కూడా ఆయన మందిరంలో నిలకడగా ఉండడం మంచిదా? స్టే బ్యాక్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, నెవర్ గో అవే. ద్వితీయోపదేశ కాండము 32:43. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన విరోధులకు ప్రతీకారము చేయను, తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయను. ప్రతీకారము చేయవాడు ఆయన ఏం చేస్తాడంట? ప్రాయశ్చిత్తము చేస్తాడంట. అంటే నువ్వు పొరపాటు చేస్తే నీకు దానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారంట? ఆయన చేస్తాడంట. ఎందుకు నేను లేపుతాడు? పడిపోయినా నీవు పడిపోయిన దానికి ఆయన ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము అనండి, ప్రాయశ్చిత్తము. అంటే నువ్వు అక్కడ పడిపోయిందే చూస్తున్నావు కానీ, ఆ పడిపోయిన దానికి ఆ వ్యక్తి చేసిన పాపం చూస్తున్నావు కానీ, దేవుడు ఆ పాపానికి ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము. కాబట్టి నువ్వు తిరిగి, అంటే ఆయన కృప ఉంటే ఈ భూమి మీద ఓడిపోవడం అసంభవం. అందుకనే ఎవడనే మాటలు కూడా చూడక ఆయన కృప నిరంతరంలో లేని దావీదులాగా అందరూ చూసి దావీదిని తిట్టుకుంటున్నారు. చి, ఇలా పొరపాటు చేశాడు ఈ రాజు, దావీదు ఏం చూడలే. అందరూ తిట్టుకుంటుంటే దేవుడు ఒకటే మాట అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేశమంతా అన్నమాట గొప్ప, ఆయన ఒక్కడన్నమాట గొప్ప. అందుకే దావీదు కుమారుడు అనిపించుకున్నాడు ఆయన. ఈ వాక్యముతో యుద్ధం చేసే సామర్థ్యము దేవుడు మీకు ఇచ్చును గాక. ఆఖరి వచనము ముగిచ్చేస్తున్నాను, Hebrews 8:12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుని కృప అంత తక్కువ అంచనేక. దేవుని కృప అంటే నీతిగా ఉండే సామర్థ్యాన్ని కూడా దేవుడు ఇస్తాడు. గాడ్ గివ్స్ యు దట్ ఎబిలిటీ టు బీ స్ట్రాంగ్. చూడండి, దీనివల్ల నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా, పడిపోయిన తర్వాత ముందుకెళ్తావా? పడిపోయిన తర్వాత ముందుకెళ్తావు. అదే నీ పాపాలు నేను చంపేస్తాను కూడా, పడిపోయిన తర్వాత ముందుకెళ్తావు, వెనక్కి వెళ్తావా? గాడ్స్ వర్డ్ ఈజ్ మెర్సిఫుల్. కృప అనండి, దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. దేవుని రక్తము జయించే సామర్థ్యాన్ని ఇస్తా. దాన్ని తీసుకుంటే నీ బలహీతను ఏం చేస్తున్నావు? జయిస్తున్నావు. ఈ రోజు నుంచి కృప ఘనముగా మీ జీవితాన్ని నడిపించును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుని కృప తెలుసుకున్న ఈ వాక్యం తెలిసిన తర్వాత నీవు సామాన్యంగా ఉండవు. గంటల్లో రోజుల్లో నీ పరిస్థితి మారిపోతుంది. నువ్వు సెటిల్ అయిపోయావు. యు ఆర్ సెటిల్డ్ అండ్ గాడ్స్ వర్డ్ విల్ బ్లెస్ యు టు ఎ వెరీ హై లెవెల్. ఎంతమంది ఈ రోజు నుంచి మారిపోతాను అంటున్నారు? ఈ రోజు నుంచి దేవుని కృప మిమ్మల్ని నూతన సామర్థ్యంలోకి తీసుకెళ్తుంది. అట్ ఎ న్యూ లెవెల్, అట్ ఎ న్యూ థింగ్స్. ఇప్పుడు చెప్పండి, దేవుని కృప నా జీవితంలో ఈ రోజు నుంచి బహుఘనముగా పనిచేస్తుంది, అన్ని రంగాల్లో పనిచేస్తుంది. దావీదులో అంత ఘనముగా పనిచేసిన కృప నా జీవితంలో కూడా ఘనముగా పనిచేస్తుంది. దేవుని కృప నన్ను ప్రతి బాధ నుంచి విడిపిస్తుంది. దేవుని కృప నన్ను హెచ్చిస్తుంది. ఆకాశము పరిచినంత సులువుగా దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు. నా ఆశీర్వాదము నిలకడగా ఉంటాడు. ఇదిగో సూర్యుని మహిమ ఎక్కడెక్కడికి వెళ్తుందో ఈ రోజు ఈ ప్రార్థన అక్కడికి వెళ్ళి వారిని స్వస్థపరుస్తారు. ఏ అవయవం పైన వాళ్ళు చేతి పెట్టుకున్నారో ఈ రోజు, తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, తలలో గెడ్డలు, నరాల బలహీనత, హెడేక్, ఎవ్రీ డిసీజ్ ఫ్రమ్ హెడ్ టు టో, ప్రతి అవయవములో, ప్రతి మాంసములో, ప్రతి కండ్రములో ఉండే వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. యెహోవా రాఫా, ఇదిగో నీ హస్తం అక్కడికి వెళ్ళి తాకమని ప్రార్థిస్తున్నాను నాయన. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.